గౌరవనీయ తల్లిదండ్రులకు ప్రియమైన విద్యార్థి విద్యార్థినులకు న్యూ విజన్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున శుభాకాంక్షలు. ఈ పాండమిక్ తరుణంలో మనం ఒకప్పటిలాగా క్లాస్ రూమ్కు వచ్చి కూర్చుని పాఠాలు పాఠ్యాంశాలు నేర్చుకోలేకపోయినప్పటికీ విద్య అనేది ఏ కారణం చేత ఏ విద్యార్థులకు ఆగకూడదనే ఉద్దేశంతో న్యూ విజన్ సంస్థ వారు వివిధ రకాలుగా మీకు ఇప్పటికే పాఠాలను పాఠ్యాంశాలను అభ్యసించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీకు వాట్సాప్లో లింకు పంపించడం, యూట్యూబ్లో వీడియోలు రికార్డింగ్ టీచర్ల చేత చేయించి అవి మీకు పంపించడం, అలానే జూమ్ క్లాసెస్ చెప్పడం ఇవన్నీ చేయడం జరిగింది. ఈ తరుణంలోనే న్యూ విజన్ వారు సరికొత్తగా మీ అందరి ముందుకు ఒక ఈలర్నింగ్ ప్లాట్ఫామ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈలర్నింగ్ ప్లాట్ఫామ్ అంటే ఒక వెబ్సైట్ లాంటిది. దీనిలో ఒక విద్యార్థి లేదా విద్యార్థిని తమ క్లాస్ రూమ్లో కూర్చుని ఏవేవైతే పనులు చేయగలుగుతున్నారో, అంటే పాఠాలు వినడం, అటెండెన్స్ తీసుకోవడం, అటెండెన్స్ ఇవ్వడం, లేదా ఎగ్జామ్స్ రాయడం, స్లిప్ టెస్టులు రాయడం, ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో చేయడానికి వీలుండే విధంగా న్యూ విజన్ వారు ఒక ఈ ప్లాట్ఫామ్ని తయారు చేయించడం జరిగింది. దీనికి మీరు చేయవలసిందల్లా కేవలం న్యూ విజన్ వారు పంపినటువంటి ఒక మెసేజ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ తల్లిదండ్రుల యొక్క మొబైల్ ఫోన్కి పంపించడం జరిగింది. అది ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ని మన వెబ్సైట్లో ఎంటర్ చేయడం చేయాలి. దీనికి మనం ఎలా చేయాలో ఒక విధంగా ఒకసారి చూద్దాం. ఈ పర్టికులర్ ఈ ప్లాట్ఫామ్ అనేది ఏ విధమైన డివైజ్లోనైనా ఓపెన్ అయ్యే విధంగా తయారు చేయబడటం జరిగింది. ఏ డివైజ్ అయినా అంటే ఏదైనా స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్టాప్, కంప్యూటర్, డెస్క్టాప్, స్మార్ట్ టీవీ లేదా ఏ ఇతరేతర స్మార్ట్ డివైజ్ అయినా కూడా దాని నుండి మీరు దీన్ని ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి చదువుకోవడం ప్రారంభించవచ్చు. ఇప్పుడు మనం ఒక ట్యాబ్లెట్ డివైజ్లో ఈ వెబ్సైట్ లోపలికి ఎలా వెళ్ళాలి, ఎలా చదువుకోవడం ప్రారంభించాలి, టీచర్లతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే స్క్రీన్ పైన మీకు బ్రౌజర్ కనిపిస్తుంది, క్రోమ్ అనే బ్రౌజర్. ఇది క్రోమ్ అనేది కావచ్చు లేదా మీ ఫోన్లో వేరే బ్రౌజర్ ఏదైనా అవ్వచ్చు. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ఇంటర్నెట్ యాక్టివ్గా ఉంటే కనుక మీకు హోమ్ పేజ్ ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు పైన google.com అని రాసున్న ప్లేస్లో క్లిక్ చేసిన తర్వాత మన స్కూల్ వెబ్సైట్ ఒక అడ్రస్ ఉంటుంది, దాన్ని టైప్ చేయాలి. దాని యొక్క స్పెల్లింగ్తో సహా చెప్తున్నా చూడండి, మన వెబ్సైట్ పేరు thenewvision.in, thenewvision. ఇలా టైప్ చేసిన తర్వాత .in అని టైప్ చేయాలి. చేసిన తర్వాత కీబోర్డ్లో మీకు ఎంటర్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మన న్యూ విజన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మన స్కూల్ యొక్క ఈలర్నింగ్ ప్లాట్ఫామ్. నేరుగా మీరు thenewvision.in అని క్లిక్ చేయగానే ఓపెన్ అయ్యే దానిని ఫ్రంట్ పేజ్ అంటారు. ఈ ఫ్రంట్ పేజ్లో యాజమాన్యానికి సంబంధించినది, ఈ సంస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు చూసుకుంటూ ఉండొచ్చు. అలానే ఈ న్యూ విజన్ సంస్థలో ఉన్నటువంటి స్కూళ్ళు, క్యాంపస్లు అన్ని వింగ్స్ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. బ్లాసమ్స్, కాన్సెప్ట్ స్కూల్, జూనియర్ ఫౌండేషన్, సీనియర్ ఫౌండేషన్, జూనియర్ కాలేజ్, ఇవన్నీ కూడా దీని లోపల ఉంటాయండి. మీరు లోపలికి వెళ్ళి చదువుకోవచ్చు. ఏ క్లాస్ విద్యార్థి ఆ క్లాస్ పాఠాలు మాత్రమే వినగలుగుతాడు. ఓకే, ఇది మన వెబ్సైట్ యొక్క మెయిన్ పేజ్ అండి. మీరు చూస్తున్నది ప్రసాద్ సార్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ద క్యాంపస్. సో ఇప్పుడు చూద్దాం అసలు లోపలికి ఎలా వెళ్ళాలి. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడండి లాగిన్ అనే ఒక బటన్ ఉంటుంది. మీరు ఆ లాగిన్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఇందాక చెప్పినట్టు మీ తల్లిదండ్రుల మొబైల్ నెంబర్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది పంపించడం జరిగింది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఎంటర్ చేయడం చాలా అవసరం. యూజర్ నేమ్లో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు యూజర్ నేమ్ అని వస్తుంది. ఆ యూజర్ నేమ్ అన్ని అక్షరాలు కూడా స్మాల్ లెటర్స్లో మాత్రమే ఉంటాయి.
స్మాల్ లెటర్స్లోనే ఎంటర్ చేయాలి మీరు. సో ఇప్పుడు నేను ఒక ర్యాండమ్గా ఒక విద్యార్థిని చూస్ చేసుకుని వారి యొక్క లాగిన్ చేసి మీకు డెమో చూపిస్తున్నాను. చూడండి, నేను ప్రతిదీ స్మాల్ లెటర్లోనే టైప్ చేస్తున్నాను, JF208031. ఇది ఒక విద్యార్థి యొక్క ఐడి, అలానే మీ ఐడి మీకు ఆల్రెడీ మెసేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సాధ్యమైనంత వరకు మేము ఇచ్చిన వాటిలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, తర్వాత లెటర్స్ అనేవి స్మాల్ లెటర్స్ ఉండి ఒక స్పెషల్ క్యారెక్టర్ కనీసం 4 అంకెలు ఉంటాయి. ఇది అయిన తర్వాత రిమెంబర్ మీ సెలెక్ట్ చేసుకుని లాగిన్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేరు అవన్నీ కరెక్ట్గా ఉండి అన్ని క్లాసులు సరిగ్గా వస్తే మీ పేరు లాగిన్ చేసిన వెంటనే మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను తీసుకున్న విద్యార్థి రిషికేష్ బండి. సో నేను ఇందాక ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ డీటెయిల్స్ రాగానే ఇలా మీరు ఎంటర్ చేయగానే మీ పేరు కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇది అయిన తర్వాత అయితే సరేనండి, ఇప్పుడు మనం లాగిన్ చేసాము. లాగిన్ చేసినప్పుడు కూడా ఇందాక వచ్చినట్టే కనిపిస్తుంది కదా అనుకుంటున్నారు కదా. అవును, ఇప్పుడు లాగిన్ అయితే అయింది, కానీ మనం ఇంకా క్లాసులు కోర్సులు చూడటం ఇంకా స్టార్ట్ చేయలేదు. దీనికి 2-3 విధాలుగా మనం లోపలికి వెళ్ళొచ్చండి. మొదటి విధానం, మీరు కొంచెం కిందకి వచ్చినట్లయితే మీ క్యాంపస్ యొక్క పేరు కనిపిస్తుంది, అంటే మీ వింగ్ ఏదైతే అది ప్రైమరీ పిల్లలకి బ్లాసమ్ అలా. సో ఇక్కడ చూడండి, ప్రైమరీ విద్యార్థులు 1 నుండి 5వ క్లాస్ వాళ్ళ వరకు ఫస్ట్ బ్లాసమ్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తారు. 6 నుండి 10 విద్యార్థులు కాన్సెప్ట్ స్కూల్, అదే జూనియర్ ఫౌండేషన్ 5వ తరగతి నుంచి 8వ వరకు జూనియర్ ఫౌండేషన్ వాళ్ళు జూనియర్ ఫౌండేషన్, సీనియర్ వాళ్ళు సీనియర్ ఫౌండేషన్, అలానే జూనియర్ కాలేజ్ +1 +2 వాళ్ళు అక్కడ క్లిక్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ విధంగా ఇక్కడ జూనియర్ ఫౌండేషన్ విద్యార్థి యొక్క ఐడి తీసుకున్నాను, నేను అక్కడ క్లిక్ చేసి లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్ళిన తర్వాత జూనియర్ ఫౌండేషన్లో 5, 6, 7, 8 క్లాసెస్ ఉన్నాయి. దీనిలో నేను తీసుకున్న ఐడి 8th క్లాస్ స్టూడెంట్. సో 8th క్లాస్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీరు చూసినట్లయితే క్లాస్ రూమ్లో జరిగేటువంటి ప్రతి సబ్జెక్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుందండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ స్టడీస్, ఇలా ప్రతి క్లాసు ఇక్కడే ఉంటుంది. మీరు వాట్సాప్లో మెసేజ్లు తిరిగేసినట్టుగా ఎక్కడ ఏ వీడియో ఉంది అని వెతకన అవసరం లేదు, అన్నీ ఒకే చోట పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మీకు ఆ సబ్జెక్ట్ క్లాస్ టీచర్ కానీ సబ్జెక్ట్ టీచర్ కానీ ఎవరని కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మ్యాథమెటిక్స్ చూసినట్లయితే రాంబాబు పిల్లి గారు, అహ్మద్ అలీషా షేక్ గారు, ఇక్బాల్ సయ్యద్ గారు వీరు టీచర్స్. వీరందరూ వీళ్ళు కలిసి మీకు చెప్తూ ఉంటారు. అలా మీ ప్రతి క్లాస్ సబ్జెక్ట్ టీచర్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు ఏ సబ్జెక్ట్ చదువుకోవాలని అనిపిస్తే ఆ సబ్జెక్ట్ క్లిక్ చేస్తే దానిలో ఆల్రెడీ న్యూ విజన్ ఎడ్యుకేటర్స్ టీచర్స్ అందరూ కూడా చాలా రోజులుగా గత 4 నెలలుగా రికార్డింగ్ చేసి మీకోసం రెడీ చేసిన వీడియోలన్నీ దీని లోపల పెట్టడం జరిగింది. మీరు జూన్ జూలై నెల నుండి జరిగిన ప్రతి వీడియోని ఇందులో చూడగలుగుతారు. ఇది మొదటి విధానం అండి. సో ఇక్కడ మీరు ఏదైనా సబ్జెక్ట్ని కనుక క్లిక్ చేసి లోపలికి వెళ్తే మీరు పాఠాలను చూడగలుగుతారు. 2వ విధానం, ఒకసారి మళ్ళీ మొదటికి వచ్చేస్తా, హోమ్ మీద క్లిక్ చేసి మొదటి పేజ్కి వచ్చేసాను. ఇప్పుడు ఇంతకుముందు మనం కిందకు వచ్చి క్యాంపస్ పేరు సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళి ఆ క్లాసెస్ అనేవి చూసాను, లేదా ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాంపస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ క్యాంపస్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఉన్నటువంటి క్యాంపస్లన్నీ పేర్లు కనిపిస్తాయి. ఇక్కడ కూడా మీరు జూనియర్ ఫౌండేషన్ అని క్లిక్ చేసుకుంటే జూనియర్ ఫౌండేషన్ విద్యార్థి జూనియర్ ఫౌండేషన్ మీద క్లిక్ చేస్తారు, లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మరలా అదే కనిపిస్తుంది. ఇది 2వ విధానం, ఇలా కూడా లోపలికి రావచ్చు. 3వ విధానం చూద్దామండి. డైరెక్ట్గా విద్యార్థికి ఏ విధమైన క్లాసులకు అయితే పర్మిషన్ ఉంటుందో వాటినే చూసే విధంగా, ఇది మాత్రం మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకనంటే ఇదే మీరు అస్మాను చేసేటువంటి ఈజియెస్ట్ పద్ధతి. ఇప్పుడు చూడండి, ఈ పేరు ఏదైతే మీ పేరు కనిపిస్తుందో పక్కనే ఒక సింబల్లా ఉంది కదండి, యారో మార్క్ డౌన్ సైడ్ డౌన్ డైరెక్షన్లో, అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు డాష్ బోర్డ్, ప్రొఫైల్, గ్రేడ్స్, మెసేజెస్ అని ఇలా కనిపిస్తున్నాయి కదా. దీనిలో మొదటిది సెలెక్ట్ చేయాల్సిన అవసరం, డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది.
దీనిలో కనిపించే ప్రతి ఒక్క సెట్టింగ్ మీకు చాలా అవసరం పడుతుంది. ప్రతిదీ మీరు చాలా శ్రద్ధగా గమనించాలి. మొదటగా చూస్తే అప్కమింగ్ ఈవెంట్స్ అని చూడండి. అప్కమింగ్ ఈవెంట్స్ అని అంటే ఈరోజు ఒక 6th class పిల్లవాడికి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. అలానే రేపు లేదా ఎల్లుండ ఏ ఏ క్లాసులు జరగబోతున్నాయి, ఏ టీచర్ మీకు ఏ హోంవర్క్ ఇచ్చారు, ఏ ఎగ్జామ్ పెట్టబోతున్నారు, ఏ లెసన్స్ చెప్పబోతున్నారు, లేదా ఏ హోంవర్క్ స్లిప్ టెస్ట్లు, ఏ విధమైనటువంటి ప్రతి నోటిఫికేషన్ అప్కమింగ్ ఈవెంట్స్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఈవెంట్ డెమో కోసం, ఈ స్టూడెంట్ ఐడి డెమో కోసం తీసుకున్నా కనుక ఏమీ లేవు, దేర్ ఆర్ నో అప్కమింగ్ ఈవెంట్స్ అని చూపిస్తుంది. అదే కనుక షెడ్యూల్ చేసినట్లయితే మీకు ఇక్కడ అన్నీ వరుసగా కనిపిస్తాయి. లేదా మీరు గో టు క్యాలెండర్ పైన క్లిక్ చేయండి. క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది మీకు. ఈ క్యాలెండర్ 3 నెలలు, 1 నెల పైన, 1 నెల కింద మీకు 3 నెలలు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి చూడండి, 19వ తారీఖు అనేది హైలైట్ అయిందండి. ఇక్కడ ఒక ఈవెంట్ జరగడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసి చూస్తే చూడండి, కెమిస్ట్రీ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఓపెన్ అయింది, దానికి ఒక టైం ఉంటుంది, అలానే క్లోజ్ అయింది. అవి షెడ్యూల్ చేయడం జరిగింది కనుక ఇక్కడ మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు ఆ ఈవెంట్ పైన క్లిక్ చేస్తే చూడండి, ఆ ఈవెంట్ పైన క్లిక్ చేసి ఆ క్యాలెండర్ మీద నేచర్ ఆఫ్ మ్యాటర్ వెడ్నెస్డే 19th August 10:26 AM నార్మల్గా ఒకటి షెడ్యూల్ చేశారు, అది మీకు కనిపిస్తుంది. ఏది అని అంటే కెమిస్ట్రీ. ఇక్కడ మీకు రైట్ సైడ్లో గో టు యాక్టివిటీ అనే బటన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఆ యాక్టివిటీకి ఏదైతే షెడ్యూల్ చేయబడిందో అక్కడ తీసుకెళ్తుంది. ఈ విధంగా క్యాలెండర్లో మీరు 3 నెలలు క్యాలెండర్ ఒకేసారి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈరోజు ఆబ్సెంట్ అయినప్పటికీ కూడా రేపు మీరు తిరిగి క్లాస్కి వస్తే నిన్న ఏం జరిగింది అనేది ఈజీగానే తెలుసుకోవచ్చు అండి. మీరు ఏమి మిస్ అవ్వరు, అది ఒక విధం. ఓకే, ఇప్పుడు మరలా నేను డాష్ బోర్డ్కి వస్తున్నాను. ఇప్పుడు అప్కమింగ్ ఈవెంట్స్ చూసాము. కోర్సెస్ ఓవర్వ్యూ అండి. కోర్సెస్ ఓవర్వ్యూ అంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులు అయితే మీ పిల్లలకి ఏ విధమైన క్లాస్ అయితే, ఏ క్లాసులో వాళ్ళు చదువుకుని ఉంటే ఆ క్లాస్ సబ్జెక్ట్స్ మాత్రమే ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక 8th class యొక్క విద్యార్థి ప్రొఫైల్ చూడండి. ఇక్కడ మీకు 8th class, class 8 రేడియంట్ బయాలజీ, class 8 కెమిస్ట్రీ, class 8 ఇంగ్లీష్, class 8 హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సోషల్, తెలుగు. సో ఇక్కడ అన్ని సబ్జెక్టులు కనిపిస్తున్నాయి. కేవలం వీటికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలానే మీరు మీ లాగిన్ చేయగానే మీకు వేటికి పర్మిషన్ ఉంటే అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఒక్కసారి, 22% కంప్లీట్ అని ఉంది కదా. ఇక్కడ స్టూడెంట్ చదువుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎన్ని వీడియోలు చూసినా, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ప్రతిదీ ఇక్కడ రికార్డ్ అయ్యి ఈ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది 100%కి వచ్చిన తర్వాత ఆ మ్యాథమెటిక్స్ క్లాస్లో టీచర్ చెప్పిన పాఠాలన్నీ అయిపోయాయి, 100% విద్యార్థి నేర్చుకున్నాడని అర్థం. ఇక్కడ 0% అనేది ఉన్నది కదండి. కెమిస్ట్రీ క్లాస్ 8 ఈ స్టూడెంట్ ఇంకా లెసన్స్ చూడటం స్టార్ట్ చేయలేదు. ఆ విధంగా మీకు ఇక్కడ పర్సంటేజ్ రూపంలో కూడా తెలుస్తుంది. ఇదే విధంగా టీచర్కి కూడా తెలుస్తుందండి, టీచర్కి కూడా తెలుస్తుంది. ఓకే, రీసెంట్లీ యాక్సెస్డ్ కోర్సెస్ అని ఉంది నెక్స్ట్ది. ఇక్కడ చూస్తే మీరు చివరిసారిగా ఓపెన్ చేసిన ఏ కోర్సెస్ అయినా ఇక్కడ ఓపెన్ అవుతాయండి. సో ఇప్పటి వరకు మనం మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేసాం, అవి రీసెంట్లీ ఓపెన్డ్ కనుక ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ అంటే ఈరోజు టీచర్ చెప్పినటువంటి ఇచ్చిన హోంవర్క్లు కానీ, ఏదైనా ఎగ్జామ్ సిలబస్ షెడ్యూల్ కానీ, ఈ వీడియో చూడండి, ఈ లెసన్ వినండి, ఈ పాఠాలు చదవండి అని ఏ విధమైనటువంటి క్లాస్ టీచర్ చేసేటువంటి అనౌన్స్మెంట్ అయినా సరే ఈ లేటెస్ట్ అనౌన్స్మెంట్స్లోకి మీకు వస్తుంది, అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్యాలెండర్ ఆల్రెడీ జస్ట్ ఇంతకు ముందే డిస్కస్ చేయడం జరిగింది, దీనిలో అన్నీ మీరు చూసుకోవచ్చు. ఆన్లైన్ యూజర్స్ నెక్స్ట్ చూడండి. ఆన్లైన్ యూజర్స్ ఏ తరుణంలోనైనా ఎంతమంది యూజర్స్ ఒకేసారి ఆన్లైన్లో చదువుకుంటున్నారు అనేది మీకు ఇక్కడ తెలుస్తుందండి. ఈ సమయంలో 13 మంది ఆన్లైన్లో గత అరగంటగా చదువుకుంటున్నారని ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ లేటెస్ట్ బ్యాడ్జెస్. మీరు
ఏదైనా ఒక ఎగ్జామ్లో టాపర్ అయినా, ఏదైనా ఒక కాంపిటీషన్ విన్ అయినా, ఏదైనా అత్యద్భుతంగా ఏదైనా ప్రదర్శించిన వాటికి సంబంధించి బ్యాడ్జ్లు అనేవి యాజమాన్యం మీకు ఇస్తుంది. అవి ఇక్కడ కనిపిస్తాయండి. మీకు బ్యాడ్జ్లు అని అంటే ఎలా ఉంటాయంటే గోల్డ్ బ్యాడ్జ్, ప్లాటినం బ్యాడ్జ్, సిల్వర్ బ్యాడ్జ్, ఇలా ఏవైనా ఇవ్వచ్చు. అవి ఇక్కడ మీకు కనిపిస్తాయి బ్యాడ్జెస్ అనేవి. సో ఈ విధంగా డాష్ బోర్డ్ ఉంటుంది. అయితే అసలు కోర్స్ లోపలికి వెళ్దామండి. ఏదైనా చదవాలి అని అనుకుంటే ఎలా చదవాలి? కెమిస్ట్రీ నేను క్లిక్ చేసి చదువుతానండి. ఇప్పుడు కెమిస్ట్రీ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు కోర్స్ అనేది ఓపెన్ అయిపోయింది. ఈ కోర్స్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, దీనిలో ఫస్ట్ది జనరల్, నెక్స్ట్ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, అలా మీకు ప్రతి చాప్టర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు సిలబస్లో జరిగినటువంటి అన్ని చాప్టర్లు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఒక సిస్టమాటికల్లీ ఆర్గనైజ్డ్ వేలో ప్రతిదీ ఇక్కడ పెట్టడం జరిగినది. ఇక్కడ మీకు అన్నీ చూసుకోవచ్చండి. గడిచిన వీడియోలు మీరు ఏదైనా రివిజన్ చేయాలని అనుకున్నా ఇక్కడ నుండి చేసుకోవచ్చు. అనౌన్స్మెంట్ సెక్షన్లో ఏ విధమైనటువంటి టీచర్ అనౌన్స్ చేసినా అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇది క్లిక్ చేసుకుంటే మీకు అనౌన్స్మెంట్స్ చూసుకోవచ్చు. రెండవది ఇప్పుడు చూడండి, చాప్టర్ 1 నేచర్ ఆఫ్ మ్యాటర్ అనేది లెసన్ నేమ్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో లెక్చర్స్, ఆ టీచర్లు చెప్పినటువంటివన్నీ మీకు కనిపిస్తాయి. లోపలికి వచ్చానండి. రాగానే టేబుల్ ఆఫ్ కాంటెంట్స్, ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని చూపిస్తుంది. ఇక్కడ నేను ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే టాపిక్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. స్టార్ట్ చేశాను చూడండి. ఇప్పుడు వీడియో లెక్చర్ రావడం జరుగుతుంది. ఓకే, ద ఇంపార్టెంట్ ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. దీనికి ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీచర్ ఒక వీడియో రూపంలో మీ ముందున్నారు. ఇక్కడ ప్లే బటన్ అని ఉంటుంది. ఈ ప్లే బటన్ క్లిక్ చేయగానే మీకు ఆ వీడియో ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే చూడండి ఇక్కడ. సో ఆ వీడియో లెక్చర్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ కూడా ఉంటుందండి. ఫుల్ స్క్రీన్ మోడ్ మీరు పెట్టుకున్నట్లయితే ఫుల్ స్క్రీన్లో కనిపిస్తారు మీకు. ఓకే, ఇలా ఈ వీడియోని మీరు ముందుకు పెట్టుకోవచ్చు, బ్యాక్ వెళ్ళొచ్చు, పాజ్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు, ఇలా చేయొచ్చండి. ఇప్పుడు నేను వెనక్కి వస్తున్నాను. వెనక్కి వచ్చి ఈ వీడియో చూసేసాను. నేను నెక్స్ట్ వీడియో చూడాలని అనుకుంటుంటే ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే వీడియో లెసన్ అయితే వీడియోలో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ టాపిక్ పైన కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. వీటికి మీరు ఆన్సర్లని ఖచ్చితంగా చెప్పాలి. చెప్పిన తర్వాతే నెక్స్ట్కి తీసుకువెళ్తుందండి. చూడండి, ఇప్పుడు ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ద పార్టికల్స్ ఇన్ ద సాలిడ్ స్టేట్ ఆర్ అసోసియేటెడ్ విత్ అని క్వశ్చన్ ఉంది. నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో మీరు ఆన్సర్ సెలెక్ట్ చేయాలి. నేను ర్యాండమ్గా ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నానండి. జస్ట్ టచ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సబ్మిట్. సబ్మిట్ కొట్టిన తర్వాత యు ఆర్ రాంగ్, ట్రై అగైన్ అంటుంది. సో తప్పు నేను ఇచ్చినది. ఎస్ ఐ వుడ్ లైక్ టు ట్రై అగైన్ అనే దాని మీద క్లిక్ చేస్తా. చేయగానే మరలా అదే క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు నేను రెండో ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నానండి. అంటే తప్పు చేస్తే ఏమవుతుంది, కరెక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది కావాలి, మనకి తెలియాలి కదా. సో మళ్ళీ ఇది కూడా తప్పట, ఎస్ ఐ వుడ్ లైక్ టు ట్రై అగైన్ అని అంటున్నా. ఇప్పుడు రొటేషనల్ మోషన్ ఇస్తాను నేను. రొటేషనల్ మోషన్ ఇచ్చిన తర్వాత ఇది కూడా తప్పట. సో మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసే వరకు, వాటిని మీకు నేర్పించేంత వరకు మీకు ఇలా వస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను కరెక్ట్ ఆన్సర్ పెట్టా. యు ఆర్ రైట్, కంటిన్యూ. అంటే ఇప్పుడు నేను కరెక్ట్ చెప్పా కనుక కంటిన్యూ కొడితే నెక్స్ట్ ఆన్సర్కి వెళ్తుంది. ఓకే, ఇలా మీరు ప్రతీదీ కూడా ఆన్సర్లు రాయొచ్చు. రాసిన తర్వాత మీకు కరెక్టా రాంగా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు వీడియోస్ చూస్తున్నారు, వీడియోస్ చూసిన దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆ క్వశ్చన్స్ అవన్నీ మీకు తెలుస్తున్నాయి. వాటి మీద మీరు చేసిన ప్రతీదీ రికార్డ్ అయ్యి ఇక్కడ కింద మీకు ప్రోగ్రెస్ బార్ అప్డేట్ అవుతూ ఉంటుంది. మీరు అలా చదువుకుంటూ వెళ్ళే కొలది ఎంత శాతం చదివారు అనేది రికార్డ్ అవుతుంది. ఇలా వీడియోస్ అనేవి చాలా వీడియోస్ వస్తాయండి. అన్ని వీడియోస్ ఒకే చోట ఉన్నాయి. సో దీన్ని మీరు చదువుకుంటూ ఉండొచ్చు. సో ప్రతిదీ టాపిక్ బై టాపిక్ ఒక్కొక్క టాపిక్ను చదువుకోండి, రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ లెసన్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ అనేవి కూడా ఇక్కడే పెడతారు. ఎగ్జామ్స్ పెట్టినప్పుడు
మీకు ఇక్కడే ఇప్పుడు చాప్టర్ 1 పైన ఎగ్జామ్ పెడుతుంటే నేచర్ ఆఫ్ మ్యాటర్ కిందనే ఎగ్జామ్ అనేది కనిపిస్తుంది. ఆ షెడ్యూల్స్ అనేవి కూడా అప్కమింగ్ ఈవెంట్స్లో మీకు కనిపిస్తాయి. ఎగ్జామ్స్ అనేవి కేవలం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ అని అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇలాంటివే కాదండి. ఈ వెబ్సైట్లో మీరు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్, ఇంకా ఇంటరాక్టివ్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఉంటాయి. అవన్నీ కూడా దీనిలోనే మీరు చేసుకోగలుగుతారు. అవన్నీ మీకు రాను రాను టీచర్లు అనే వాళ్ళు అప్లోడ్ చేస్తారండి. అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు చదువుకుంటూ ఉండొచ్చు, అది ఒక విధానం. ఇక్కడ ఇప్పుడు మీకు డౌట్స్ ఉన్నట్లయితే డౌట్స్కి కూడా మనం అన్ని డౌట్లని, పిల్లల యొక్క డౌట్స్ని ఇక్కడే అడిగేటట్టు మనం డిజైన్ చేయడం జరిగింది. ప్రతి కోర్సులోని డౌట్స్ అని చెప్పేసి ఫారం ఉంటుంది. ఆ డౌట్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తే టీచర్ మీకు ఆన్సర్ చేస్తారు. అట్లనే అటెండెన్స్ అనేది కూడా ఇక్కడే తీసుకోవడం జరుగుతుంది. అటెండెన్స్ బటన్ అనేది మీరు వాళ్ళ షెడ్యూల్ చేసినటువంటి టైంలో ఆన్లైన్లోకి వచ్చి నేర్చుకోవడం చేస్తే మీరు ఎన్ని నిమిషాలు ఆన్లైన్లో ఉండి యాక్టివిటీని చేశారు అనేది కంప్యూటర్ గమనించి మీకు అటెండెన్స్ వేయడం జరుగుతుంది. లేదా టీచర్ స్వతహాగా మీరు అటెండ్ అయ్యారని తెలుసుకున్న తర్వాత, మీరు క్లాసులు చూసారని తెలిసిన తర్వాత అటెండెన్స్ కూడా వేయడం జరుగుతుంది. ఇలానే ప్రతిదీ సంవత్సరం మొత్తం చేసినటువంటి రిపోర్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ రిపోర్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ యాక్టివిటీస్ లోపల మీరు చదివే కొలది 1 star, 2 star, 3 star ఇలా స్టార్ రేటింగ్స్ కూడా ఇస్తామండి. ఆ స్టార్ రేటింగ్స్ ఆటోమేటిక్గా కంప్యూటరే చేసుకుంటుంది. అది కూడా అవి కూడా మీకు ఇలా ఇక్కడ డిస్ప్లే అవుతాయి చూడండి. స్టార్ రేటింగ్స్ మీరు ఎంత ఎక్కువ చదివితే అన్ని పాయింట్లు వస్తూ ఉంటాయి. ఆ పాయింట్లు వచ్చేవన్నీ కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యి మీకు ఒక ల్యాడర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ల్యాడర్ క్రియేట్ క్లిక్ చేసినట్లయితే ఎవరు ఏ స్టార్లో ఉన్నారు, ఏ స్టూడెంట్ ఎక్కడున్నారు అనేది కూడా మీకు ఇక్కడ ప్రోగ్రెస్ బార్లో తెలుస్తుంది. సో ఇవన్నీ మీరు ఇక్కడే చూసుకోవచ్చు. ఇలానే చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఎగ్జామ్స్. అదే ప్రైమరీ పిల్లలకైతే గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ఇక్కడే ఆడుకోవచ్చు. అదే జూనియర్ సీనియర్ ఫౌండేషన్ ఫిజిక్స్ ఎంపీసీ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఏవైనా ఎక్స్పెరిమెంట్స్ని డైరెక్ట్గా మీరు మన వెబ్సైట్లోనే చేయడానికి అవకాశం ఉండేలాగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. అలానే గేమిఫికేషన్ ఆఫ్ ద కాంటెంట్, ఎడ్యుకేషన్ అనేది బోర్ ఎప్పుడు కొట్టకూడదు, గేమిఫైయింగ్ ద కాంటెంట్ అనేది కూడా చేయడం జరిగింది. గేమ్స్ రూపంలో కూడా మీరు కంటెంట్ని నేర్చుకోవచ్చు. యా అండ్ వాట్ వీ హ్యావ్ నెక్స్ట్, సో దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ లెర్నింగ్ మేనేజ్మెంట్. సో దీనిలో మీరు క్లాస్ రూమ్లో చేసేటువంటి ఎవ్రీ సింగిల్ యాక్టివిటీ ఈజ్ పాసిబుల్. వర్క్షాప్స్ కండక్ట్ చేయగలుగుతాము, వీడియో లెక్చర్స్, ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ ఇప్పటి వరకు బహుశా లింక్ అనేది ఇన్విటేషన్ లింక్ క్రియేట్ చేసి మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్విటేషన్ లింక్ వాట్సాప్ నుండి తీసుకుని క్లిక్ చేస్తే మీటింగ్ జాయిన్ అవుతారు. ఈ వెబ్సైట్ ద్వారా అలాంటి అవసరం లేకుండా ప్రతి క్లాస్ రూమ్లోని లైవ్ క్లాస్ అనేది, షెడ్యూల్స్ అనేవి కనిపిస్తాయి. ఆ లైవ్ క్లాస్ బటన్ క్లిక్ చేయగానే మీరు జాయిన్ అయిపోతారు, టీచర్ కనిపిస్తారు, టీచర్తో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సదుపాయాలు చాలా ఉంటాయండి వెబ్సైట్లో. స్లోగా మీకు కొత్త అయినప్పటికీ కూడా కొద్ది రోజులు మీరు అలవాటు పరుచుకుంటే ప్రతిదీ ఈజీగా అలవాటు అయిపోతుంది. చిన్న చిన్న ఆప్షన్స్ ఉంటాయండి. మీ యొక్క అనుభూతి పెంచడానికి న్యూజన్ సంస్థ వారు శాయశక్తిలా ప్రయత్నిస్తూనే ఉంటారు. సో లెర్నింగ్ అనేది ఏ విధంగానూ కూడా పిల్లవాడికి ఆగిపోకూడదు అనేదే వారి ఉద్దేశం. మీరు పాఠాలు అవన్నీ చూడటం, నేర్చుకోవడం, చదవటం అన్నీ ప్రారంభించండి. అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయండి. షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్, ఎస్ఏ రైటింగ్ క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్, ప్రతిదీ ఎలా చేయాలి అనేది విడివిడిగా మీకు యాజమాన్యం వారు వీడియోస్ రూపంలో ఎలా చేయాలని పంపించడం కూడా జరుగుతూ ఉంటుంది. దయచేసి అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి. మెసేజెస్, మెసేజ్ బార్లో మెసేజెస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇవి కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి, టీచర్ మెసేజ్లు పెట్టిన అవన్నీ కనిపిస్తాయి. నోటిఫికేషన్స్, నోటిఫికేషన్ బార్ కూడా ఉంటుందండి. నోటిఫికేషన్ బార్ మీద క్లిక్ చేస్తే ఏవైనా నోటిఫికేషన్స్ ఉంటే ఆ నోటిఫికేషన్స్ కూడా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదండి, ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. సో
ఈ ప్లాట్ఫామ్ని అందరూ సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ న్యూ విజన్ తరఫున సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.